హౌస్ లో ఉంటున్నావు. అది అవును. నేను కొన్ని తప్పు చేస్తున్నారు అనుకుంటున్నా. ఇష్యూ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒకటి మనం చూస్తున్నాం ఇంకో కన్సల్టెన్స్ ఓన్లీ, ఫ్రెండ్స్ అందరూ ఆడుతున్నారు అక్కడ. మనం పాలిటిక్స్ లో ఈవేళ మీడియా 24 అవర్స్ మీడియా కాబట్టి చెప్పింది అలా తిరుగుతూ ఉంటారు కాబట్టి, వాళ్ళు ఇది కేసీఆర్ని ఎంగేజ్ చేయటం అస్తమానం కొంచెం అబ్సెషనా. నా ఫ్రెండ్ డాక్టర్ నాయక్ ఏమంటాడో నాకు తెలియదు, లాఫింగ్ అండ్ యూ వోంట్ అగ్రీ విత్ మీ, ఐ నో హెమ్ వెరీ వెల్, ఐ డోంట్ లైక్ హెమ్ ఫర్ దట్, బట్ ఐ హ్యావ్ టు సే దిస్, ఇట్ ఈస్ రాంగ్ స్ట్రాటజీ. నమస్కారం. తీసుకొచ్చి ఆయన ఆయన కుర్చీ మీద కూర్చోబెట్టి ఆయన ప్రజలు ఏమనుకుంటారు, కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్. ఎస్, కాంగ్రెస్ కు మీరు కావా, బీఆర్ఎస్ కి కాంగ్రెస్ అస్త్రం ఇస్తుంది అనేది పుల్లారావు గారి ఒపీనియన్. వెంకట్ గారు, మీరు పుల్లారావు గారు, ప్యానెల్ లో ఉన్నటువంటి ఆచార్య గారు, మిగతా మిత్రులందరికీ నమస్కారం. టీవీ చూస్తున్నటువంటి 99 ప్రేక్షకులకు నమస్కారం. రెండు విషయాలు చాలా కీలకం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేశాం, మేమంతా ఉమ్మడి రాష్ట్రానికి పోరాటంలో కలిసి పనిచేశాం. తెలంగాణ వచ్చిన తర్వాత తొలి ముఖ్యమంత్రి అయ్యారు, 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఈజ్ అ వెల్ నోన్ అండ్ వెరీ పాపులర్ లీడర్ త్రూఅవుట్ ద ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పేపర్లలో కూడా, అన్ని భాషలలో కూడా యాడ్ ఇచ్చుకొని తన పాపులారిటీని పెంచుకునే ప్రయత్నం చేశాడు ప్రభుత్వ సొమ్ముతో, మనకు తెలుసు. కాబట్టి కొత్తగా పుల్లారావు గారు చెప్పినటువంటి వాదనను నేను గౌరవిస్తాను, కానీ ఐ డోంట్ అగ్రీ విత్ దట్. కేసీఆర్ ఈజ్ ఆల్రెడీ పాపులర్, సో కాబట్టి మేము కొత్తగా పాపులారిటీ ఇచ్చేది ఏం లేదు. ఆ ఒక్క విషయం అయితే క్లియర్. ఇప్పుడు కేసీఆర్ ప్రస్తావన లేకుండా గత 10 సంవత్సరాల్లో జరిగినటువంటి విధ్వంసం మీద చర్చ ఉండదు. ఖచ్చితంగా ఆ చర్చలో ఆ ప్రస్తావన వస్తుంది. ఇప్పుడు కృష్ణా నదికి సంబంధించినటువంటి అంశాల్లో 3 అంశాలు. ఒకటి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం లేవడానికి ప్రధాన కారణం కృష్ణానదిలో నీళ్ల పంపకాలే. ఇప్పుడు తెలంగాణకు 2 నదులు ఉన్నాయి, కృష్ణానది, గోదావరి నది. ఈ 2 నదుల నుంచే నీళ్లు రావాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడదు అంటే కృష్ణానదిలో వాటా రాకపోవడం వల్లే తెలంగాణ ఉద్యమానికి పునాది పడ్డది. పోతిరెడ్డిపారు హెడ్ రెగ్యులేటర్ ను 11 క్యూసెక్ల నుంచి 44 క్యూసెక్లకు మారుస్తున్నప్పుడు ఆ రోజు ఉన్నటువంటి పి జనార్దన్ రెడ్డి గారు మా పార్టీ నాయకుడు, అదేవిధంగా ఇప్పుడైనటువంటి మర్రి శశిధర్ రెడ్డి గారు ఇప్పుడు సరే మా పార్టీ వదిలేశాడు, తాను వాళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నట్టు రాజశేఖర్ రెడ్డి గారిని వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నాయకులంతా ఏకం చేసి పోరాటం చేసినటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం. ఈ రెగ్యులేటర్ ను 11 నుంచి 44 క్యూసెక్లకు మారుస్తున్నప్పుడు కూడా హరీష్ రావు గారు మంత్రిగా ఉన్నారు, 6 మంత్రులు రాజశేఖర్ రెడ్డి గారి కేబినెట్ లో ఉన్నటువంటి పరిస్థితిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు పునాదే, ఏర్పడంలో కీలక పాత్రే గోదావరి కృష్ణానది నీళ్లు. ఇవాళ 10 సంవత్సరాలు రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి ప్రయోజనం ఎంత, నష్టం ఎంత, వాస్తవాలు ఏంది అనేది తేలాల్సినటువంటి అవసరం. ఇప్పుడు కానీ కాంగ్రెస్ హయాంలో కాదండి, కాంగ్రెస్ హయాంలోనే అన్యాయం జరిగింది, అసలు కాంగ్రెస్ హయాంలోనే ఆ బీజం పడింది అనేది చాలా ఓపెన్ గా మన కాగితాలు చెప్తున్నాయి కదండి. అందులో తెలంగాణ ఉద్యమంలో మీరు ఉన్నారు వెంకట్ గారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పాలించినప్పుడు ఉమ్మడి రాష్ట్రాన్ని, తెలుగుదేశం పార్టీ పాలించిన, కాంగ్రెస్ పార్టీ పాలించిన, నదీ జలాల పంపకాల్లో అన్యాయం జరుగుతుందనే కాంగ్రెస్ నాయకులు కొట్లాడారు ఆ రోజు. కాంగ్రెస్ నాయకులు కొట్లాడి పి జనార్దన్ రెడ్డి దేనికోసం కొట్లాడారు, పోతిరెడ్డిపాడు హెక్లెటర్, ఆ రాయలసీమకు హక్కు లేని ప్రాంతానికి నీళ్లు తీసుకురావడానికి వీలు లేదని చెప్పి కదా కాంగ్రెస్ నాయకులే కొట్టాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. ఈ ఈ నష్టాన్ని నివారించడం కోసం, ఈ నష్టాన్ని నివారించాలంటే ప్రత్యేక రాష్ట్రం తప్ప వేరే మార్గం లేదనే అభిప్రాయానికి వచ్చిన తర్వాతనే ఇక్కడ ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు కదా, జరిగిపోయింది ఇప్పుడు వెంకట్ గారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నీళ్లు రావాలి కదా, మరి 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నీళ్లు ఎందుకు రాలేదు, ఆ నీళ్లను ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన దానికంటే కూడా ఎక్కువ నష్టం జరిగే పద్ధతిలో ఎందుకు ఈ 10 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించాల్సిన పరిస్థితి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం కన్సర్న్తో, కేసీఆర్ గారి ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారు సోమశిల ప్రాజెక్టు ఎలా నిర్మించగలిగారు, రోజుకి 8 టీఎంసీల వాటర్ అంటే ఉమ్మడి రాష్ట్రంలో 44 వేల క్యూసెక్ల వాటర్ పోతే ఇప్పుడు 92 వేల క్యూసెక్ల వాటర్ పోవడానికి కావాల్సినటువంటి పంపు మోటార్లను మన భూమిలో ఉపయోగించి వాళ్ళకి అప్పచెప్పే పనిని కేసీఆర్ గారు ఎందుకు చేశారు, ఏ ప్రయోజనం ఆశించి చేశారు అనేది కదా ప్రశ్న. పోనీ కృష్ణానది మీద ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు పునాది వేసినటువంటి, ఆ రోజు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో వేసినటువంటి ఒక్క ప్రాజెక్ట్ అన్నా
తెలంగాణ రాష్ట్రం అయిన తర్వాత నక్కలగండి కావచ్చు, ఎస్ఆర్ఎస్పీ కావచ్చు, అదేవిధంగా కలకుర్తి ఎత్తిపోతలు కావచ్చు, ఈ ఒక్క ప్రాజెక్ట్ కూడా ఎందుకు కంప్లీట్ చేయలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు 36 కిలోమీటర్ల టనల్ తోవాల్సినటువంటి పరిస్థితి ఉంటే దాదాపు ఉమ్మడి రాష్ట్రంలోనే 9 టన్నులు పోనీ ఈ 10 సంవత్సరాల్లో తొమ్మిది ఎంత? 1.5 కిలోమీటర్లు తవ్వుతారా? ఇంకా 11 కిలోమీటర్లు గుట్ట తవ్వుతే తప్ప నీళ్లు తీసుకునేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకు ఇంత నిర్లక్ష్యం? ఎందుకు కాంట్రాక్టుకు తెలంగాణ ప్రయోజనాల్ని పక్కా పెట్టేటువంటి పరిస్థితి? జిల్లా కావచ్చు, రంగారెడ్డి జిల్లా కావచ్చు, నల్గొండ జిల్లా కావచ్చు, పూర్తిగా ఎడారిగా మారడానికి కావాల్సినటువంటి పద్ధతుల్లో తెలంగాణ ప్రభుత్వం ఎందుకు సహకరించింది? ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగిందని కొట్టాడు రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఇవాళ అదే కదా ప్రశ్న. ఒకవైపు కృష్ణానది కాదండి, కేఆర్ఎంబి ఇష్యూను మీరు మళ్ళీ తెరపై తీసుకువచ్చి బీఆర్ఎస్ కు ఒక అస్త్రం ఇచ్చారనేది ఓపెన్ సీక్రెట్. అది రెండు అంశాలు ఇక్కడ చాలా కీలకం. బీఆర్ఎస్ కు అస్త్రం ఇచ్చినవా లేదా అనేది కాలం నిర్ణయిస్తుంది, తొందరపడకండి. బీఆర్ఎస్ చేసినటువంటి తప్పులేందో మొత్తం బయటకు వస్తున్నాయి, బీఆర్ఎస్ చేసిన ద్రోహం ఏందో బయటకు వస్తా ఉన్నాయి. తెలంగాణ ప్రజల్ని ఎంత నిర్లక్ష్యం చేసింది, కృష్ణానదిని ఆంధ్రాకి ఎట్లా అప్పజెప్పింది అనేటటువంటి వాస్తవాలని బయటకు వస్తా ఉన్నాయి. ఇవాళ వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో కూడా ఇప్పుడు రెండు అంశాలు ఆంధ్రాకి ఆరతి పట్టారు, ఆంధ్రాకి అప్పగించారు, మీరు కూడా ఇలా ఇలాంటి పదాలు వాడతారా? వెంకట్ గారు, మీరు నాకు ఒక్క నిమిషం ఇస్తే మీకు టైం ఇస్తాను. కేసీఆర్ మైండ్ సెట్ డిస్ట్రక్టివ్ మైండ్ సెట్. 610 జీవో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు తీసుకొస్తే ఆయన క్యాబినెట్ లో ఉన్నటువంటి చంద్రశేఖర్ రావు గారు ఆ జీవోను బయటకు రానియకుండా 18 సంవత్సరాలు తొక్కి పెడితే దాచిపెట్టుకున్నటువంటి వ్యక్తి. తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా మాట్లాడలే, బయటకు వచ్చిన తర్వాత 610 జీవో గురించి మాట్లాడినటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ప్రాంతం పట్ల గాని, తెలంగాణ ప్రజల పట్ల గాని ఎటువంటి ప్రేమ లేనటువంటి వ్యక్తి అనేటటువంటిది అదే రోజు చెప్పాను, నేను ఉద్యోగంలో చెప్పాను, ఇప్పుడు చెప్పట్లేదు. వెళ్ళయ్య నాయక్ అదే రోజు చెప్పిండు, మళ్ళీ మీకు గుర్తు చేయదలుచుకున్నారు, అంశం ప్రస్తావన వచ్చింది కాబట్టి. అందుకనే ఇవాళ కూడా ఏం జరుగుతుంది, చాలా దగ్గర ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాజెక్టులు కట్టుకోమని చెప్పి సలహా ఇచ్చాడు, సహకరించాడు. తెలంగాణపై ప్రేమ లేనిదే ఉద్యమించారా? తెలంగాణపై ప్రేమ లేనిదే రాష్ట్రాన్ని తీసుకొచ్చడంలో లాస్టాంతి తెలంగాణ రాష్ట్ర సాధన కాదు వెంకట్. నేను మళ్ళీ చెప్తున్నాను, తన ప్రయోజనము తన పార్టీ నిర్మించుకోవడం, తన ఆస్తులు సంపాదించుకోవడం. కేసీఆర్ గారిని రమ్మను, నేను నిరూపిస్తాను. ఆయన చేసిన పోరాటం ఎంత, అది ఇంకో డిబేట్. మీరు డిబేట్ డైవర్ట్ చేయకండి. నేను ఓన్లీ కృష్ణానదికి పరిమితం అయ్యే అంటే క్లారిటీ రావాలి. ఇప్పుడు కృష్ణానది కృష్ణానదిని మెయింటైన్ చేయడానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తున్నటువంటి విభజన చట్టంలో పెట్టినటువంటి అంశాలు ఏంటంటే, గోదావరి నదిని మెయింటైన్ చేయడానికి ఒక బోర్డును, కృష్ణానదిని మెయింటైన్ చేయడానికి ఒక బోర్డును విభజన చట్టంలో పెట్టాము.